నీదారండి. వెరీ నైస్. అయితే ఇప్పుడు రెండు ప్రశ్నలు అడుగుతాను. ఓకే, అంటే నాకు నేను అనుకున్న దానికి మీ ఫాదర్ నిన్ను సినిమాలో సపోర్ట్ చేశారు, నిజ జీవితంలో కూడా సపోర్ట్ చిన్నప్పటి నుంచి సార్. సో వేర్ ఇస్ ది కాన్ఫ్లిక్ట్? అసలు ఏంటి ప్రాబ్లం? ఏంటైతే అయిపోవు, హీరో అయిపోవు సార్, నెక్స్ట్ అయిపోవాలి అనుకున్నాను. పేరెంట్స్ ఫాదర్ సపోర్ట్ చేస్తారు సార్. కాన్ఫ్లిక్ట్ ఏం రాలేదా ఎక్కడ కూడా? హీరో అయిపోవడం సక్సెస్ కాదండి, హీరోగా నిలబెట్టుకోవడం సక్సెస్. నిలదొక్కుకోవడం అనేది అసలు కాన్ఫ్లిక్ట్, ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ, అసలు గేమ్ అక్కడ ఉంది. సో అది ఆ గేమ్ గురించే కథ, ఈ కథ ఆ గేమ్ గురించి. ఒకటి అవ్వడం అనుకోవడం సింపుల్ థింగ్. నా ప్యాషన్, నా కెరీర్ రెండు ఫిలిమ్సే, బట్ నేను అది చేద్దాం అనుకున్నా కదా అని చెప్పి నా లైఫ్ అంత ఈజీగా అయిపోలేదు. అంత ఈజీగా నాకు నేను డైరెక్షన్ చేసి సినిమాలు తీసి అంత ఈజీ కాదు అది. బట్ స్టిల్ రిగార్డ్లెస్ ఐ ఎనీ కాన్ఫ్లిక్ట్ వచ్చినా నేను ఇంకా దాని కోసం వెళ్తున్నాను. వేర్ ఐమ్ నాట్ లైక్ ఫెడ్ అప్ విత్ ఇట్ అండ్ ఐమ్ లైక్ అబ్బా ఎవరు పడుతుంది ఇవి, వేరే ఏదైనా హాయిగా చేసుకోవచ్చు కదా అనేది లేకుండా ఎంతసేపు విల్ బి గో ఆఫ్టర్ ఇట్ అనేది రేస్ లోకి ఎంటర్ అవడం గెలుపు కాదు, కాదు రేస్ గెలవడం గెలుపు. గెలుపు సో ఎంటర్ అయ్యారు ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ హీరో గారు కానీ ఆర్టిస్ట్లు, మిగతా ఆర్టిస్ట్లు కానీ రేస్ లోకి ఎంటర్ అయ్యారు, అది పెద్ద అదృష్టం అనుకుందాం. అది ఒక రకంగా అచీవ్మెంట్. ఎస్, ఎందుకంటే చాలా మంది ఫిల్మ్ నగర్ వరకు వస్తున్నారు కానీ లోపలికి రాలేదు. సో రేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ గోల్ అచీవ్ చేయడానికి, రేస్ లోకి ఎంటర్ అవడానికి మధ్య ఏమేం జరుగుతుంది, ఏమేమి ఉన్నాయి? ఒకవేళ అందరి సహకారం ఉన్నా, అందరి ఆశీర్వాదాలు ఉన్నా కూడా ఎన్ని తప్పడడుగులు వేస్తారు, ఎన్నిసార్లు తడబడతారు, కింద పడతారు, వదిలేస్తారా, లేకపోతే లేచి దులుపుకొని రెడీ మేమైనా ట్రై చేస్తామంటారా అనేది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ హీరోలు వస్తున్నాయి సినిమాలు, శిశోర్లు, కాశ్మీర్లు, కౌగలింతులు, లిఫ్ట్ లిప్ కిస్లు, అవి థియేటర్స్ ని మంట పెట్టేస్తున్నాయి. ఎంత ఒక్కబోస్తున్నా కష్టపడి చూసేస్తున్నారు సినిమాలు వేరే కలెక్షన్స్ తో. ఇప్పుడు నీలాంటి ఒక, అంటే ఇది మోడర్న్ శంకరాభరణం లాగా వెళ్తుంది జనాల్లోకి, శంకరాభరణం అనే సినిమా 10 సంవత్సరాల్లో మాడు బగిలే హిట్ అది. అవును, మోడర్న్ శంకరాభరణం కూడా అదే జరుగుతుంది సార్. శంకరాభరణం అతిపెద్ద హిట్, అవును, ల్యాండ్ మార్క్, అవును, రీరన్ లో హిట్, రీరన్ లో హిట్, ఎన్ని ఎన్ని రన్ అయినా హిట్. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో 1% అయినా మేమందరం చాలా హ్యాపీ. అంటే నేను కాదు, ఈ అబ్బాయి మాత్రమే ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ అది. ఎందుకంటే నువ్వు ఈ జనరేషన్ కుర్రాడివి, ఇప్పుడు ఆడుతున్న సినిమాలు ఎలా ఉన్నాయి, వాటిలోని కనెక్ట్ అవుతున్న యుఎస్పి ఏంటి, మన సినిమాలో యుఎస్పి ఏంటి, ఇది ఆడిటోరియం ని ఎట్లా హుక్ చేయగలదు, ఏ పాయింట్ మీద? మీరు కింద చెప్పినట్టు కాన్ఫ్లిక్ట్ ఏది అన్నారు కదా, ఫ్రమ్ ఇంటి నుంచి తప్పితే మొత్తం సరౌండ్ ఎన్వైరన్మెంట్ మొత్తం కాన్ఫ్లిక్టే నాకు. అంటే ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కానీ, సో నాలాగే నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన ఒక 10 మంది 15 మంది ఎవరన్నా ఇఫ్ యూ ట్రైంగ్ టు డూ సంథింగ్ న్యూ, ఖచ్చితంగా అదే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి సార్. రైట్ నో మీరు అన్నట్టు చాలా మంది ఉన్నాం మేము ఈ ఏజ్ గ్రూప్, 20-20 అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మై జనరేషన్, ఈ 20-30 ఉన్న వాళ్ళు, వీఆర్ 70% ఆఫ్ ది ఇండియా. సో ఇది ఎందుకో నేను అంత కాన్ఫిడెంట్ ఉన్నా అంటే నిదారనే కదా, వెన్ వీ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ అవర్ ఓన్ ఆర్ మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్, ఇవి మా స్టోరీ కదా. సో నేను వెన్ వంశీ చెప్తున్నప్పుడు, నేను సినిమా చేయకముందు వాట్ ఎవర్ వాస్ ఈ జర్నీ, ఆడిషన్స్ కానీ వెళ్ళడం, ఏదైతే నా కాన్ఫ్లిక్ట్ ఉందో సినిమాలో అర్జున్కి కూడా అదే కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ఖచ్చితంగా మా హుక్ ఏది అన్నారు కదా, సో ఇది అరే నేను రా. సో సంబన్ ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసి ఉండొచ్చు, సంబన్ మిడ్ వే ఉండొచ్చు. సో నా దారి చూసినప్పుడు వాడికి ఓకే వీఆర్ రిలేట్, తనతో రిలేట్ చేసుకోగలుగుతున్నాం, వీ కెన్ బీ దేర్ అని. అంటే నేను ఒక్కడనే కాదు, ప్రతి ఒక్కళ్ళకి, మిగిలిన 5 కూడా ఫాదర్తో ఒక సపోర్టివ్ ఫాదర్ ఉంటే కొడుకు ఇంత ట్రై చేయగలడా అని ఫాదర్స్ రిలేట్ చేసుకోగలరు. ఇట్ అప్లైస్ టు ఆల్ ద క్యారెక్టర్స్. సో ఇది మా హుక్ అనుకుంటున్నా సార్, ఇదే హుక్ సినిమా. కమింగ్ టు యూ, యు ఆల్సో బిలాంగ్ టు ది సేమ్ జనరేషన్, హాట్ అండ్ హీటెడ్ జనరేషన్ దిస్. ఈ క్యారెక్టర్ ఏమైనా కిక్ ఇచ్చిందా నీకు? డెఫినెట్గా. ఇప్పుడు యాక్చువల్లీ ప్రీతం చెప్పారు, నేను ఈ క్యారెక్టర్ గురించి అండ్ స్టోరీ గురించి చదివేటప్పుడు నాకు ఈజీగా రిలేట్ అయింది, బికాజ్ దట్ ఫ్రస్ట్రేషన్ ఇన్ నాట్ గెటింగ్ టు డూ వాట్ యూ వాంట్ ఇస్ హై అట్ డిఫరెంట్ పాయింట్స్, 20s లో 30s లో, అట్ డిఫరెంట్ పాయింట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. నేను కూడా యాక్చువల్లీ నేను చదివేది ఆర్కిటెక్చర్, 2 సంవత్సరాలు ఐ వర్క్డ్ ఇన్ బెంగళూరు తర్వాత, బట్ ఐ ఆల్వేస్ డన్ థియేటర్ అండ్ నాకు ఒక పాయింట్ తర్వాత నేను ఇది చేయలేను అని ఒక బ్రేక్ డౌన్ అయిపోయింది ఆఫీస్లో. నాకు ఇది ఇంకా నేను చేయలేను,
అండ్ ఐ వాంట్ టు సమ్హౌ పర్ఫార్మ్ అండ్ అని. సో ఫస్ట్ ఆబ్వియస్లీ మై పేరెంట్స్ వర్ నాట్ అట్ ఆల్ ఫర్ ఇట్. Yes. సో ఫస్ట్ 1 ఇయర్ ఇచ్చారు బయటికి పరిగెట్టేస్తా. అండ్ నేను దాంట్లో ఫస్ట్ థియేటర్ చేస్తానన్నాను. సో నేను 7 ఇయర్స్ నుంచి థియేటర్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్స్ గోయింగ్ టు కమ్. అంటే థియేటర్కి వచ్చేసరికి చాలా డ్రామా ఉంటుంది, హెవీ డైలాగులు ఉంటాయి, అసలు ఆ కాన్సెప్ట్స్ కంటెంట్ వేరేగా ఉంటుంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత హీరోయిన్ అనగానే ఒక పాట పాడడానికో ఒక రెయిన్ సాంగ్ కో ఏవో ఇలాగ నడుస్తున్నాయి బళ్ళు ప్రస్తుతం. జనరల్ ట్రాక్ అలా నడుస్తున్నాడు. అదే నేను అంటున్నా, అలాంటి లేని సినిమా ఇది మనం అనుకున్నాం కదా మోడర్న్ శంకరబండం అని, ఇందులో ఏమి ఉండవు. బట్ హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ క్యారెక్టర్? ఇప్పుడు దానికి సంబంధించి ఏదో మనం చేసేస్తున్నాం ఈ సినిమాతో, మాస్ హీరోయిన్ అయిపోతాం మనం, 10 సినిమాలు వెంటనే ఇమీడియట్ గా థియేటర్ నుంచి బయటకు రాగానే బయట నిలబడతారు మేనేజర్లు, ఇలాంటి ఊహలు ఏవో ఉంటాయి. ఎందుకంటే నేను ఐ సీ ఎన్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ కమింగ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్ లేట్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఈ సినిమా తర్వాత నీ కెరీర్ ని ఎక్స్పెక్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నేను యాక్చువల్లీ ఫస్ట్ వంశీ మాట్లాడేటప్పుడు హి నెవర్ ప్రెసెంటెడ్ ఇట్ యాజ్ యువర్ ద హీరోయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వాస్ నెవర్ ది థింగ్. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ నేను కూడా అలానే చూశాను. అండ్ వాట్ డస్ షీ డూ, వాట్ ఇస్ హౌ డస్ షీ, అండ్ షీ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. మీరు ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్ షీ కమ్స్. సో నాకు కూడా నేను ఒక క్యారెక్టర్ చేస్తే హౌ ఆమ్ ఐ అఫెక్టింగ్ ద స్టోరీ, నేను నా క్యారెక్టర్ తీస్తే ఆ స్టోరీ వెళ్తుందా? అలా ఉంటే ఐ మీన్ ఆబ్వియస్లీ ఇట్ వోంట్ బి ఎక్సైటింగ్. సో అలానే ఫస్ట్ ఫిల్మ్లోనే వచ్చేది నాకు చాలా సంతోషం, అదృష్టం, అదృష్టం, గ్రేట్ఫుల్, రియల్లీ గ్రేట్ఫుల్. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పే క్యారెక్టర్లకి అమ్మాయిలు చాయిస్ చూస్తే ఒక 100 మంది ఉండొచ్చు. అవును, కానీ అందరూ అందరి టార్గెట్ అదే. అవును, yes. ఎందుకంటే కమర్షియల్ హీరోయిన్ అయితే ఒక 2 పేర్లు చెప్తాను. ఆ 2 పేర్లకు ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించండి. చెప్పండి. వరు శరత్ కుమార్, శ్రేయా రెడ్డి, ఈ 2 క్యారెక్టర్లకి ఆల్టర్నేటివ్ ఎంతమంది ఉన్నారు? అస్సలు లేరు. ఎగ్జాక్ట్లీ, అస్సలు లేరు. వరలక్ష్మి శరత్ కుమార్ ని రిప్లేస్ చేసే ఆర్టిస్టే లేదు. ఎస్, సో అందరు వెళ్ళే గోదాలో కాకుండా ఒక సపరేట్గా తనకంటూ ఒక సపరేట్ గోదా ఏర్పరచుకొని వెళ్ళడం యాజ్ అ పర్ఫార్మర్. నేను రొమాంటిక్ లీడ్ మాత్రం అయినా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు, బట్ ఐ వాంట్ టు బి అ పర్ఫార్మర్ ఇన్ ఎ మూవీ అని వచ్చే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును, విచ్ ఇస్ వై ఐ అప్రిషియేట్ హర్ ఫర్ టేకింగ్ దిస్. అంటే అలాంటి ఆఫర్ చేసే డైరెక్టర్స్ కూడా లేదు ఉన్నారు. అదే థ్యాంక్ఫుల్లీ ఉన్నారు. ఎందుకంటే క్యారెక్టర్ రావాలి కదా. ఇప్పుడు ఎవరైనా చేద్దాం అనుకున్నా కూడా ఇట్ ఇస్ నాట్ వెరీ ఈజీ. మీరు కొంచెం నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలంటే నేను సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి వీళ్ళందరూ కొంచెం నా బిడ్డల్లాగా నేను వాళ్ళని కొంచెం ప్రొటెక్ట్ చేస్తున్నాను. అప్పుడు నేను ఇందాకే అన్నా, నేను వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ అది, కానీ బట్ దే ఆర్ టూ యంగ్ టు ఆన్సర్ అండి. మీరు చెప్పాలి వెటరన్ గా. ఎందుకంటే తను నాకు బిడ్డగా యాక్ట్ చేశాడు, కానీ ఐ ఫీల్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ అఫెక్షన్ కానీ ఇది కానీ లవ్ అండ్ అఫెక్షన్ ఐ ఫీల్ సేమ్ ఫర్ హిమ్, సేమ్ ఫర్ డైరెక్టర్ ఆల్సో. ఎందుకంటే ఆయన చూపించేది చాలా ఎక్కువ అండి. నమ్మండి, నా మాట నమ్మండి, మాట్లాడేది చాలా తక్కువ. బికాస్ హీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, చాలా థాట్స్ ఉన్నాయి, చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, అండ్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ చేశాడని ఏ మాట ప్రమాట చెప్పుకోవాలి. ఒక కొత్త డైరెక్టర్ లాగా లేనే లేదు. నాకు ఇది కావాలంటే ఇదే కావాలి, నాకు ఇది కావాలంటే ఇదే కావాలి. ఆ నెక్స్ట్ డైలాగ్ కూడా చెప్పిద్దామండి అసోసియేట్ డైరెక్టర్ అన్నా కూడా వద్దు, ఇంతే అనుకున్నాం, ఇంతే చెప్పండి. సో ఆ క్లారిటీ ఒక డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఏంటంటే ఈ చిన్న గ్యాప్ ఉంది కదా, అతను నడిచి వచ్చే గ్యాప్లో మనం ఏమైనా వేసుకోవచ్చా? ఎందుకంటే ఎందుకు ఎంటీ ఫ్రేమ్ ఎందుకు ఉండడం, ఇంప్రూవ్ చేద్దామని. సో నేను చేసిన ఒక 4 ఇంప్రూవేషన్లో ఒకటే ఒప్పుకున్నారు ఆయన, ప్రతి 4కి ఒకటే ఒప్పుకున్నారు. సో దాన్ని బట్టి ఐ నో వాట్ ఈస్ కంట్రోల్ ఆన్ ద క్రాఫ్ట్ ఇస్ విచ్ ఐ రెస్పెక్ట్. ఇప్పుడు సరే సార్ మీకు ఇష్టం వచ్చే వేసుకోండి సార్ అని వెళ్ళిపోయే డైరెక్టర్లు కూడా ఉన్నారు, బట్ వాళ్ళ మీద రెస్పెక్ట్ ఏం తగ్గుతుందని కాదు. మీలాంటి సీనియర్ యాక్టర్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా గౌరవించాలి కదా, అందుకని తీసుకుంటారు చాలా మంది, చాలా మంది తీసుకుంటారు. బట్ ఈ దుర్మార్గుడు తీసుకోలేదు. అట్లే నాకు ఇదే కావాలి సార్ అంటే, అంటే తన పరిధులు క్లియర్ గా ఉన్నాయి అన్నమాట. నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు అనేది పరిధులు క్లియర్ గా ఉన్నాయి. ఒక కొత్త డైరెక్టర్కి ఆ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ సినిమాలో క్లారిటీ లేకపోతే పైన ఎక్కేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, ఒక బిల్డింగ్ కట్టడానికి మేస్త్రి వచ్చినప్పుడు తనే బెబ్బెబ్బే అంటే
ప్రతివాడు ఇటుకరా ఇటేద్దామండి, ఇటుకరా ఇటేద్దామండి, పైనుంచి ఒకటి ఇసిరేద్దామండి అనేవాడు చాలా మంది ఉంటారు. సో ఆ మేస్త్రికి కొంచెం క్లారిటీ ఉండాలి. ఆ మేస్త్రికి క్లారిటీ ఉన్నప్పుడే బిల్డింగ్ తను అనుకున్నట్టు జరుగుతుంది. సో ఈ బిల్డింగ్ తనకు అనుకున్నట్టు తన కంట్రోల్లో తనకు అనువుగా జరిగిందనేది నా నమ్మకం.